టీడీపీలో పొత్తుపై చంద్రబాబుకు రాహుల్ క్లారిటీ. తెలంగాణలో అయితే టీడీపీ కాంగ్రెస్ పార్టీలు దోస్తీ చేసేస్తున్నాయి. ఈ దోస్తీని అనేక మంది అనేక రకాలుగా విశ్లేషిస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలో సంపాదించుకున్న ఓట్ల శాతాలు ఈసారి ప్లస్ అయిపోయి టీఆర్ఎస్ ను ఓడించేస్తాయని కొందరు అంటుంటే, 1+1 ఎప్పటికీ 2 అవుతుందని చెప్పలేమని మరికొందరు అంటున్నారు. మరి ఈ పొత్తును ప్రజలు ఎలా తీసుకుంటారనే అంశం డిసెంబర్11వ తేదీ గాని స్పష్టత రాదు. ఇక ఏపీలో కాంగ్రెస్ టీడీపీల పొత్తు విషయంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. టీడీపీలోని కొంతమంది నేతలు కాంగ్రెస్ తో పొత్తు కేవలం తెలంగాణకే పరిమితం అంటున్నారు. అయితే వారి మాటలకు విలువలేదు. వాళ్ళు అసలు కాంగ్రెస్ తో పొత్తు వద్దే వద్దన్నారు. వారి మాటకు చంద్రబాబు విలువను ఇవ్వలేదు. ఎవరిని సంప్రదించకుండానే తన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాబట్టి పొత్తు విషయంలో వేరే నేతల మాటలను పట్టించుకోనక్కర్లేదు. ఇక ఏపీలో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ నేతలకు ఏమీ స్పష్టత లేదు. అసలు కాంగ్రెస్ లో నేతలెవరూ లేనట్లే. ఉన్నవాళ్లకు ఎలాగో సొంతంగా సీన్ లేదు. అందుకే వీరు పొత్తుకే మొగ్గు చూపుతున్నారు, పొత్తు మీద ఆశలతో ఉన్నారు. మరి ఏం జరగబోతోంది అంటే ఇక కథ అంతా చంద్రబాబు చేతుల్లో ఉందని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడికే ఈ విషయాన్ని పూర్తిగా వదిలేశాడట రాహుల్ గాంధీ. తెలుగుదేశం లబ్ధికే రాహుల్ ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చాడట. ఏపీలో పొత్తు గురించి రాహుల్ చంద్రబాబుల మధ్య చర్చ జరిగిందని, ఈ విషయాన్ని రాహుల్ పూర్తిగా చంద్రబాబు ఇష్టానికి వదిలిపెట్టాడని, పొత్తు పెట్టుకుంటే టీడీపీకి లబ్ధి కలుగుతుందనుకుంటే పొత్తు పెట్టుకోవాలని, ఒకవేళ పొత్తుతో టీడీపీకి నష్టం అనుకుంటే పొత్తు లేకుండా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు హామీ ఇచ్చాడట. ఒకనొక దశలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎంత శక్తివంతమైందో కొత్తగా వివరించి చెప్పనక్కర్లేదు. అలాంటి రాష్ట్రంలో చివరకు కాంగ్రెస్ గతి ఇక్కడకు వచ్చిందన్నమాట. అది సోనియా రాహుల్ గాంధీల నాయకత్వ మహత్యం, రాష్ట్రాన్ని విభజించిన పాపం.